హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ట్వంటీ నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ పులిట్జర్ బహుమతి గ్రహీత జుంపా లాహిరి ఆంగ్లంలో రచించినటువంటి కొత్త పుస్తకం విడుదలైంది అయితే అది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ వేర్ అబౌట్స్ వేర్ అబౌట్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పుల్జర్ బహుమతి గ్రహీత జుంపా లాహిరి ఆంగ్లంలో రచించినటువంటి కొత్త పుస్తకం వేర్ అబౌట్స్ అనేది విడుదలైంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఇటాలియన్ భాషలో ఆమె రచించినటువంటి డో మీ ట్రోవో డో మీ ట్రోవో అనే నవలకి అనువాదం నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశానికి చెందినటువంటి సాంగ్ ఇన్ హుంగ్ సాంగ్ ఇన్ హుంగ్ వీరు నలభై నాలుగు సంవత్సరాలు వీరికి అయితే వీరు ఎవరెస్ట్ పర్వతాన్ని కేవలం ఇరవై ఐదు గంటల యాభై నిమిషాలలో అధిరోహించారు వీరు ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ హాంకాంగ్ దేశానికి చెందినవారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హాంకాంగ్కు చెందినటువంటి సాంగ్ ఇన్ హుంగ్ ఎవరెస్ట్ పర్వతాన్ని కేవలం ఇరవై ఐదు గంటల యాభై నిమిషాలలో అధిరోహించారు ఇంత తక్కువ వ్యవధిలో ఎవరెస్టును అధిరోహించిన మొదటి మహిళగా ఆమె ఘనత సాధించారు గతంలో ముప్పై తొమ్మిది గంటల ఆరు నిమిషాలలో ఎవరెస్టును ఎక్కిన నేపాలీ మహిళ పుంజో పుంజోజుంగ్లామా వీరి పేరిట ఈ రికార్డ్ అనేది ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ధి పనులకు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లతో వార్షిక ప్రణాళికకు ఆమోదం లభించింది ఆన్సర్ ఆరు వేల నాలుగు వందల ఇరవై కోట్లతో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాష్ట్రంలోని జాతీయ రహదారుల విస్తరణ అభివృద్ధి పనులకు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లతో వార్షిక ప్రణాళికకు ఆమోదం లభించింది ఈ నిధులతో మొత్తంగా ఆరు వందల తొమ్మిది కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం జగన్ సమావేశం అనంతరం కేటాయింపులను ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై కోట్లకు పెంచినట్లుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ కరోనా రెండో దశలో వృద్ధులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏ కాల్ సెంటర్ నెంబర్ను ఏర్పాటు చేసింది ఆన్సర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేటటువంటి కాల్ సెంటర్ నెంబర్ను ఏర్పాటు చేసింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరోనా రెండో దశలో వృద్ధులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కాల్ సెంటర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ను ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు నా ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై రెండు ఇబ్బందులను పరిష్కరించారు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని వెనుకబడిన తరగతుల అంటే బీసీలకు విద్యా ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పది సంవత్సరాలు పొడిగిస్తూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్ళు పొడిగింపు తెలంగాణలోని వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లను పదేళ్ల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జీవో నెంబర్ త్రీని జారీ చేసింది వీనీల పురోగతి సమగ్రాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది జూన్ ఒకటో తేదీ నుండి రెండు వేల ముప్పై ఒకటి మే నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ ఉత్తర్వులనేవి అమల్లో ఉంటాయని పేర్కొంది దీంతోపాటు రాబోయే పదేళ్ల కాలంలో జరిగేటటువంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ఐదేళ్ల వయోపరిమితి పెంపును కొనసాగించేందుకు ఆదేశించింది నెక్స్ట్ వన్ యాస్ యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాలు ఒడిస్సా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ప్రాంతాలకు తక్షణ సహాయంగా ఎన్ని కోట్లను ప్రకటించారు ఆన్సర్ వెయ్యి కోట్లను ప్రకటించారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాస్ యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాలు ఒడిశా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ప్రాంతాలకు తక్షణ సహాయంగా వెయ్యి కోట్లను ప్రకటించారు ఇందులో ఐదు వందల కోట్లను తీవ్రంగా నష్టం వాటిల్లిన ఒడిశాకు మిగిలిన మొత్తాన్ని బెంగాల్ జార్ఖండ్ రాష్ట్రాలకు అందించాలని నిర్ణయించినట్లుగా ప్రధాని కార్యాలయం వెల్లడించింది నెక్స్ట్ క్వశ్చన్ ఫిల్ మికెల్సన్ ఇటీవల ప్రధాన టైటిల్ను కైవసం చేసుకున్న పురాతన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు అయితే ఇతడు ఏ క్రీడా కార్యక్రమంతో సంబంధం కలిగి ఉన్నారు ఫిల్ మికెల్సన్ వీరు ఏ క్రీడా కార్యక్రమంతో సంబంధం కలిగి ఉన్నారు ఆన్సర్ గోల్ఫ్ క్రీడతో గోల్ఫ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు అయినటువంటి ఫిల్ మికెల్సన్ వీరికి యాభై ఏళ్ళ వయసులో రెండు వేల ఇరవై ఒకటి పీజీఏ ఛాంపియన్షిప్స్ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు ఈ విజయంతో పీజీఏ టూర్ చరిత్రలో ప్రధాన టైటిల్ను గెలుచుకున్నటువంటి పురాతన ఆటగాడిగా మికెల్సన్ నిలిచాడు నెక్స్ట్ క్వశ్చన్ కల్నల్ పంజాబ్ సింగ్ కల్నల్ పంజాబ్ సింగ్ ఇటీవల కన్ను మూసారు కింది ఏ ఆపరేషన్తో కల్నల్ పంజాబ్ సింగ్కు సంబంధం ఉంది ఏ ఆపరేషన్తో ఆపరేషన్ కాక్టస్ లిల్లీతో ఆపరేషన్ కాక్టస్ లిల్లీతో వీరికి సంబంధం అనేది ఉంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో మేజర్ అయినటువంటి కల్నల్ పంజాబ్ సింగ్ ఆపరేషన్ కాక్టస్ లిల్లీ సమయంలో అతని ధైర్యానికి వీర్ చక్రం అనేది వీరు అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై ఒకటి ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియాస్ అనే అవార్డును గెలుచుకున్న భారతీయుడి పేరేమిటి ఆన్సర్ అమర్త్య కుమార్సేన్ అమర్త్య కుమార్సేన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత ఆర్థికవేత్త మరియు నోబెల్ గ్రహీత అయినటువంటి అమర్త్య అమర్త్య కుమార్ సేన్కు సోషల్ సైన్సెస్ విభాగంలో స్పెయిన్ దేశం యొక్క టాప్ అవార్డు ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియాస్ అవార్డును ప్రదానం చేసినట్లుగా స్పానిష్ బహుమతి ఫౌండేషన్ మే ఇరవై ఏడవ తేదీన ప్రకటించింది నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడానికి పర్యవేక్షించడానికి ఏ రాష్ట్రం గార్డియన్ మంత్రులను నియమించింది అస్సా అస్సాం నెక్స్ట్ కింది శాస్త్రవేత్తలలో ఎవరికి అంతర్జాతీయ ఎనీ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ లభించింది ఆన్సర్ సిఎన్ఆర్ రావు గారికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారతరత్న ప్రొఫెసర్ సిఎన్ఆర్ పునరుత్పాదక ఇంధన వనరులు మరియు ఇంధన నిల్వలపై పరిశోధన చేసినందుకు సిఎన్ రావుకు అంతర్జాతీయ ఎనీ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ లభించింది దీనిని ఎనర్జీ ఫ్రాంటియర్ అవార్డు అని కూడా పిలుస్తారు ఇది శక్తి పరిశోధనలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు ప్రొఫెసర్ రావు మానవ జాతి ప్రజలందరి ప్రయోజనం కోసం ఏకైక శక్తి వనరుగా ఉన్నటువంటి హైడ్రోజన్ శక్తిపై కృషి చేస్తున్నారు మెటల్ ఆక్సైడ్లు కార్బన్ నాన్యోట్యూబ్లు మరియు ఇతర పదార్థాలు మరియు గ్రాఫిన్ బోరా నత్రజని కార్బన్ హైబ్రిడ్ పదార్థాలు మరియు శక్తి అనువర్తనాల కోసం మాలిబ్డినమ్ సల్ఫైడ్ వీటితో సహా రెండు డైమెన్షనల్ సిస్టమ్లపై ఆయన చేసిన కృషికి ఎనర్జీ ఫ్రాంటియర్స్ అవార్డును ప్రదానం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ రుడాల్ఫ్ వి షిన్లర్ రుడాల్ఫో షిండ్లర్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయుడెవరు ఆన్సర్ డి నాగేశ్వర్ రెడ్డి డి నాగేశ్వర్ రెడ్డి నెక్స్ట్ ఇటీవల ఎవరికి టెలిమెడిసిన్ సేవలను అందించడానికి ప్రభుత్వం సెహాట్ పోర్టల్ను ప్రారంభించింది ఆన్సర్ సాయుధ దళాలకు నెక్స్ట్ హెచ్ఎస్ డోరేస్వామి హెచ్ఎస్ డోరేస్వామి ఇటీవల కన్నుమూసారు అయితే అతను ఒక ఆన్సర్ అతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రీడమ్ ఫైటర్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్ని భారతీయ స్టార్టప్ కంపెనీలు ఇటీవల ఒక బిలియన్ డాలర్ల విలువను దాటాయి ఆన్సర్ పద్నాలుగు పద్నాలుగు కంపెనీలు నెక్స్ట్ జూలై ఐదవ తేదీన అధికారికంగా అమెజాన్ సిఇఓగా ఎవరుంటారు ఆన్సర్ ఆండ్రూ ఆర్ జాసీ ఆండ్రూ ఆర్ జాసీ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ పెట్టుబడి నిధులపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఈ కమిటీ చైర్పర్సన్ ఎవరు ఆన్సర్ నీలేష్ షా నీలేష్ షా నెక్స్ట్ కిని వాటిలో జెనీవా ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ను ను ఎవరు సాధించారు జెనివా ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ను ఎవరు సాధించారు ఆన్సర్ కాస్పర్ రూడ్ వీరు సాధించారు నెక్స్ట్ వన్ కొల్లినెట్ మాకోసా సారీ కొల్లినెట్ మాకోసో ఇటీవల డాష్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఆన్సర్ వీరు కాంగో రిపబ్లిక్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు నెక్స్ట్ కింది వాటిలో డెబ్బై నాలుగవ ప్రపంచ ఆరోగ్య సభకు అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ హర్షవర్ధన్ హర్షవర్ధన్ గారు ప్రాధాన్యత వహించారు అధ్యక్షత వహించారు నెక్స్ట్ వ్యవసాయంలో సహకారం కోసం భారతదేశంతో మూడు సంవత్సరాల కార్యక్రమానికి సంతకం చేసిన దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇజ్రాయల్ దేశం ఇజ్రాయల్ దేశం నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పంతొమ్మిది శాతం పెరిగి ఎన్ని బిలియన్ డాలర్లకి చేరుకున్నాయి ఆన్సర్ యాభై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి నెక్స్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు జైస్వాల్ సుబోధు జైస్వాల్ వీరు నియమితులయ్యారు నెక్స్ట్ సార్ కింది వాటిలో గోల్డ్ స్టీవ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ వన్ గెలుచుకున్నది ఏది ఆన్సర్ స్పైస్ హెల్త్ స్పైస్ హెల్త్ గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ మోహాలి అంతర్జాతీయ హాకీ స్టేడియం యొక్క కొత్త పేరేమిటి ఆన్సర్ ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ అంతర్జాతీయ హాకీ స్టేడియం నెక్స్ట్ ప్రపంచ ఆకలి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ఇరవై ఎనిమిదవ తేదీ మే నెలలో జరుపుకుంటారు నెక్స్ట్ టోక్యో ఒలింపిక్ క్రీడల కుస్తీ మ్యాచ్లలో భారతదేశం నుంచి వచ్చినటువంటి ఏకైక రిఫరీ ఎవరు ఆన్సర్ అశోక్ కుమార్ అశోక్ కుమార్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ మండలి అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ జగ్జిత్ పావాడియా నెక్స్ట్ స్మార్ట్ కిచెన్ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ వన్ మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ మే ఇరవై ఎనిమిదవ తేదీన జరుపుకుంటారు మే ట్వంటీ ఎయిత్ నెక్స్ట్ వన్ కన్నడ నాట ఆధునిక గాంధీగా గుర్తింపు పొందినటువంటి శ్రీనివాస్ అయ్య దొరై స్వామి ఓకే శ్రీనివాస్ అయ్య దొరై స్వామి వీరు కన్నుమూశారు అయితే ఈయన నడిపినటువంటి పత్రిక పేరేమిటి ఆన్సర్ జలంధర జలంధర నెక్స్ట్ వన్ ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్ నైన్టీన్ టీకా తీసుకున్న వ్యక్తి ఎవరు ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ నైన్టీన్ టీకా తీసుకున్న వ్యక్తి ఎవరంటే ఉమర్ అక్మల్ ఉమర్ అక్మల్ నెక్స్ట్ వన్ ఇజ్రాయిల్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు ఇజ్రాయిల్ ప్రస్తుత ప్రధానమంత్రి ఒలీ ఆన్సర్ ఒలీ నెక్స్ట్ వన్ ఎన్టీఆర్ సాహిత్య పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ఎవరికి దక్కింది ఆన్సర్ చిన్న వీరభద్రుడు చిన్న వీరభద్రుడికి దక్కింది నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ఎప్పుడు ప్రారంభించబడింది ఆన్సర్ రెండు వేల ఇరవై డిసెంబర్ పదిహేనవ తేదీన నెక్స్ట్ దుబాయ్లో జరుగుతున్నటువంటి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ వరుసగా ఐదు పథకాలు సాధించి మూడవసారి ఒలింపిక్కు అర్హత సాధించిన బాక్సర్ ఎవరు ఆప్షన్ వన్ శివ తాప శివ తాప ఆప్షన్ వన్ శివ తాప నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధ పోరాటానికి తనదైన శైలిలో సాహిత్యం అందించినటువంటి ప్రముఖ ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ వేలపాటి రామిరెడ్డి వేలపాటి రామిరెడ్డి నెక్స్ట్ వన్ వాతావరణ మార్పు మరియు విపత్తు తగ్గించడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేయడానికి కొత్త భూమి వ్యవస్థ అబ్జర్వేటరీని ఏ దేశం రూపొందించింది ఆప్షన్ వన్ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ నెక్స్ట్ ఎకోరప్ ఎకోరప్ అనే పేరుతో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి సారీ స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి అనే అంశంపై నివేదికను విడుదల చేసిన సంస్థ ఏమిటి ఆప్షన్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మొహలి అంతర్జాతీయ హాకీ స్టేడియంకు పద్మశ్రీ దివంగత బల్బీర్ సింగ్ పేరు పెట్టారు అయితే ఈ స్టేడియం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ ఈ స్టేడియం అనేది పంజాబ్లో కలదు పంజాబ్ నెక్స్ట్ సిబిఐగా బాధ్యతలు చేపట్టినటువంటి సుబోధ్ కుమార్ జైస్వాల్ వీరు ఎవరి స్థానంలో నియమితులయ్యారు ఆన్సర్ వీరు శివ తాప వీరి యొక్క స్థానంలో ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఆర్ ట్యూటోరియల్ ఏజు డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో